ఏపీ విద్యుత్ రంగంలో ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. త్వరలో విజయవాడ ఇబ్రహీంపట్నంలోని థర్మల్ పవర్ స్టేషన్లో స్టేజ్ ఫైవ్ కింద వాణిజ్య ఉత్పత్తి అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 8789 మెగావాట్లకు పెరుగుతోంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో స్టేజ్ ఫైవ్ కింద 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన 8వ యూనిట్ను విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేస్తుంది. కోవిడ్ కష్టకాలాన్ని అనేక సవాళ్లను అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయించిన ఈ యూనిట్ను లైటప్ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. ఆగస్టు నాటికి దీనిలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 8789 మెగావాట్లకు పెరుగుతుంది. ఏపీ జెన్కో ప్రస్తుతం 5810 మెగావాట్ల థర్మల్, 1773.6 మెగావాట్ల హైడల్, 405.426 మెగావాట్ల సోలార్ విద్యుత్పత్తి సామర్థ్యం ఉంది. లూజర్ సీరియల్లో 230 మెగావాట్ల అదనపు ఉత్పత్తి కోసం 2 అదనపు యూనిట్లను 2024 ఏప్రిల్కి అందుబాటులోకి తేనుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఉమ్మడి ప్రాజెక్టు అయిన మాచుకండ పవర్ హౌస్ సామర్థ్యాన్ని కూడా 120 నుంచి 150 మెగావాట్లకు పెంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పునర్నిర్మించాలని కూడా ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగా లైటప్ చేసిన యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తే రోజు మరో 15 నుంచి 20 మిలియన్ యూనిట్లను జెన్కో అదనంగా సరఫరా చేస్తుంది. జెన్కో ఉత్పత్తి సామర్థ్యం ఎంత మేరకు పెరిగితే అంత మేరకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలును డిస్కమ్లు తగ్గించుకోవచ్చు. ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల యూనిట్ను ఆగస్టు నాటికి కమర్షియల్ ఆపరేషన్ డేట్కు వీలుగా సిద్ధం చేయాలని బీహెచ్ఈఎల్ బీజీఆర్ ప్రతినిధులకు సూచించారు. ట్రయల్ రన్లో వచ్చే లోటుపాట్లను సరిదిద్దుకుని మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయనున్నారు. ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే ఏపీలో విద్యుత్ పుష్కలంగా అందుబాటులో ఉండనుంది.